ఒక పక్క ప్రభాస్ అన్న ది రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉండగా, మరోపక్క హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాకు అనౌన్స్మెంట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా పిరియాడిక్ వార్ నేపథ్యంలో ఉండబోతోంది. హను రాఘవపూడి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఫౌజీ సినిమా బడ్జెట్ సుమారుగా 400 కోట్ల రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫౌజీ సినిమాలో హీరో రోల్తో పాటు విలన్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందట. ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో సినిమా టీం ఉండగా, ప్రభాస్ అన్నకి తగ్గట్టుగా విలన్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా భయంకరంగా ఉండాలి కాబట్టి ఫౌజీ సినిమాలో విలన్ గా ఒక స్టార్ హీరోని తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో ప్రభాస్ అన్న హీరోగా నటించిన వర్షం సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన గోపీచంద్ ప్రస్తుతం విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ సినిమాలో విలన్ రోల్లో నటించాల్సి వస్తే తప్పకుండా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఫౌజీ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హను రాఘవపూడి హీరో గోపీచంద్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే హీరో గోపీచంద్ ఇంకా తన నిర్ణయం తెలియజేయలేదట. దీంతో ప్రభాస్ ను ఢీకొనే పాత్రలో గోపీచంద్ నటిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారగా, ఫౌజీ సినిమాలో గోపీచంద్ విలన్ గా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తగలబడిపోవటం ఖాయం. ఈ కాంబో కనుక కన్ఫర్మ్ అయితే బాక్సాఫీస్ దగ్గర 2000 కోట్ల గ్రాస్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన పని లేదు. గోపీచంద్ అన్న ప్రభాస్ అన్న కాంబోలో హీరో విలన్ గా ఫౌజీ సినిమా వస్తే ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజా సాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. అనుకున్న టైంకి రాజా సాబ్ సినిమాను రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఈ సినిమా టీం ఉంది. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ అన్న బర్త్డే కానుకగా రాజా సాబ్ సినిమా నుండి వరుస అప్డేట్లు వస్తాయట. రాజా సాబ్ సినిమా నుండి ప్రభాస్ అన్న బర్త్డే రోజు భారీగా ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు రాజా సాబ్ టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.